అంశాలు అనౌన్స్ చేశాడు. మళ్ళీ ఈయన రైతులకు మాఫీ చేస్తా అంటే ఆయన బ్యాక్అవుట్ అయ్యాడు. సో ఆయన బ్యాక్అవుట్ అయిన ఆయన ఈయన గురించి మాట్లాడే పని ఏముంది? చేతగానోడు, నేను చేతగానోడిని అని అప్పుడే చెప్పుకున్నాడు. నీకెందుకు ఈయన చేత అవుతుంది అన్నాడు, ముందుకు పోతున్నాడు. ఇట్స్ ఓన్లీ డిలే. ఆ డిలేని ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అవకాశాలు ఏమవుతుందంటే, టీడీపీలో ఎక్కడ అవకాశం ఉండదో ఆ ప్రాంతాల్లో బీజేపీకి పోయేదానికి అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఏముంటే పొలిటికల్ గేమ్. జగన్ పార్టీ జీరో అయింది. జగన్ పార్టీ జీరో అయినప్పుడు డెఫినెట్గా తెలుగుదేశంకు రావాలి వాళ్ళు. తెలుగుదేశానికి ఎందుకు రాలేదు అంటే, కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ తెలుగుదేశం లీడర్లు ఉన్నాయి, బ్లాక్ అయి ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేవాడు సన్యాసం చేసేదానికి కాదు, వాడు ఎమ్మెల్యేనో ఎంపీ కావాలని వస్తాడు పెద్ద లీడర్లంతా. సో ఆ పెద్ద లీడర్లకు ఇక్కడ సీల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ సీల్ అయిపోయినప్పుడు న్యాచురల్గా దేవుడు చంపెట్టుది బీజేపీ. సో ఈ అవకాశాలు న్యాచురల్గా ఉంటాయి. దీన్ని పెద్దగా మనం పట్టించుకునే పని లేదు. బీజేపీ అలయన్స్ పార్టీనే కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకునే పని లేదు. ఇట్ విల్ గివ్ అగైన్ స్ట్రెంగ్త్ ఉంటుంది తెలుగుదేశం అని చెప్తున్నాను. తెలంగాణలో డెఫినెట్గా ఒక అక్కడ ఒక సెకండ్ క్యాపిటల్ కావాలి.